తన్మాతరో వేణురవత్ వాళ్ళందరూ అంత ప్రేమగా కృష్ణుడి పట్ల ప్రవర్తిస్తున్నారు అంటూ ఒక మాట అంటున్నాడు సుఖయోగింద్రుడు మరి ఆయన మాటలు ఎలా ఉంటాయండి ఇత్తం ఆత్మాత్మనాత్మానం వత్సపాలమిషేణ సహ పాలయన్ వత్సపో వర్షం చిక్రీడే వనగోష్ఠయో ఇత్తం ఆత్మా ఆత్మనా ఆత్మానం వత్సపాల మిషేన మూడు మాటలు ఆత్మ ఆత్మన ఆత్మానం ఆత్మ అంటే తాను ఆత్మన తన చేత ఆత్మానం తనను పాలించుకుంటూ తిరిగాడు తనను తాను తన చేత పాలించుకుంటూ తిరిగాడు అంతే కదండి ఇక్కడ తానే గోపబాలకులై తానే లేగలై తానే కృష్ణుడై ఉన్నప్పుడు తనను తాను తన చేత పాలించుకున్నట్లే కదా ఒక్క మాటలో విశ్వమంతా ఆత్మతత్వమే సర్వాత్మ అనే విషయం లీలలో ప్రకటింపబడుతున్నది ఈ విధంగా సంవత్సరం గడిచిపోయింది ఆ సంవత్సరం చివరిలో చోట కూర్చునున్నారు ఎవరు లేగలు గోప బాలకులు కృష్ణుడు అవునా బ్రహ్మకేత మాయగానే మనకేం మాయండి మనకు తెలిసిపోయింది ముందే కృష్ణుళ్ళు కూర్చునున్నారు అందరూ కూర్చునుండగా ఆశ్చర్యం నుంచో ఆవుల్ని మేపుతూ వస్తున్నారు గోపకులు వీళ్ళేమో లేగలను మేపుతూ ఇక్కడున్నారు ఆవుల్ని మేపుతున్నారు వాళ్ళు సరిగ్గా ఒక సమయంలో ఆవులు ఈ లేగలున్న ప్రాంతం దగ్గరికి వచ్చాయి ఇప్పుడు రాగానే ఇక్కడ లేగలున్నాయని తెలిసి ఆవులు పరిగెత్తుకొస్తున్నాయి ఎలా పరిగెత్తుస్తున్నాయి చూడండి ముదమున్న హుంకరింపు చున్ను మూపులపై మెడలెత్తి చాచుచున్ పదములు నాలుగు రెండైన బాగున్న గుడగబెట్టి దాటుచున్ అసలు ప్రతిరోజు ఆ లేగలు వచ్చినప్పుడు ఆవులు ఎంత ఆనందపడిపోతాయంటే ఇదివరకు లేగలు వచ్చినప్పటికంటే ఆనందంంటాయి ఇదివరకు లేగలు వచ్చి వాటి ముట్టెలు ఆ పొదుగు దగ్గరికి తెచ్చి చేపితే పాలు వచ్చేవి ఇప్పుడు లేగలు ఇంకా పొదుగు దగ్గరకు వచ్చేటప్పటికే పాలు స్రవిస్తున్నాయి అలాంటి స్థితులు అవి సంవత్సర కాలం ఉన్నాయి ఇప్పుడు దూరంగా ఈ లేగలు ఉన్నాయని అక్కడికి వచ్చిన ఆవులు తెలుసుకుని పరిగెత్తుకు వస్తున్నాయి ఎందుకు ఆ లేగల కోసం ఆ పరిగెడతం ఎలా ఉన్నదయ్యా అంటే పైకి మెడ ఎత్తి అంబారావాలు చేస్తూ నాలుగు పాదాలు రెండు కాళ్ళు అయినట్టు దుపుకుతున్నాయిట అంటే రెండేసి పాదములు ఒక్కొక్కటిగా చేసి అవి దుముకుతూ వస్తున్నాయి అవి వచ్చి వెంటనే లేగల దగ్గరికి రాగానే ఆ లేగల పొదుగులు పట్టుకోగానే మింగెడి భంగి నాకుచున్ను అన్నాడు మూతుల మింగెడి భంగి నాకుచున్ ఆ నాలుగుతో నాకుతున్నాయి ఆ దూడల్ని ఆవులు ఎంత ప్రేమ పొంగుకొస్తుంది ఆవులకి ఎందుకంటే ఆ లేగల రూపంలో ఉన్నవాడెవడు ఆ ఆత్మయే ఇది చూస్తూ ఉన్నాడు అక్కడ కూర్చున్నటువంటి బలరాముడు కూర్చుని అంటున్నాడు ఒక్కసారి స్వామి ఏమనుకోకపోతే చిన్న సందేహం నాకు ఇదివరకు వరకు ఇక్కడ ఇవి చూసేటప్పుడు ఒక భావం కలిగేది మహాత్మా తొల్లి ఎల్లక్రేపులం ఋషుల అంశం బనియు గోపాలకులు వేల్పుల అంశం బనియు తోచుచుండు అందుకే సుఖయోగేంద్రుడు ఇది రహస్యలీలా జాగ్రత్తగా విని ఎందుకన్నాడంటే ఎక్కడికక్కడ అద్భుత అంశాలండి ఏదో ఇంత కథ చెప్పి అందులో రహస్యం ఒకటి చెప్తే అని రిలీఫ్ కానీ అడుగడుగున రహస్యాలే ఉన్నాయి ఇందులో అది అద్భుతమైన అంశం ఇక్కడ బలరాముడు అంటున్నాడు అక్కడ కూర్చున్నటువంటి వాడు ఎందుకంటే ఆయన భగవద్ అంశ కదా మనం చూడలేని ఆయన చూడగలడు ఆయన ఒక మాట అంటున్నాడు నాకు ఇదివరకు ఈ లేగలన్నీ ఋషుల అంశాలతో వచ్చాయని ఈ గోప బాలకులందరూ దేవతల అంశాలతో వచ్చారని నాకు తెలుసు దీన్ని బట్టి భాగవతంలో వాళ్ళు ఎవరో గ్రహించాలండి మరి గోప బాలకులు వాళ్ళ దేవతల అంశలైనప్పుడు లేగ దోడలు ఋషుల అంశలైతే మరి గోపికలు ఎవరు అంశలయ్యి ఉంటారు మిగిలిన వాళ్ళు ఎవరు అంశలయ్య ఉంటారు అని ప్రశ్న రావాలి మనకు కాబట్టి గోపికులు సామాన్య స్త్రీలు కారు గోప బాలకులు సామాన్యమైన బాలురు కారు అని ఇక్కడే తెలుస్తుంది కదా కానీ గోప బాలకులు ఎవరు దేవతాంశాలు లేగలెవరు ఋషులంశలు అని ఇంతవరకు తెలుసు కానీ ఇదేమిటో సంవత్సర కాలం నుంచి నాకు వీళ్ళందరూ నువ్వుగానే కనబడుతున్నారయ్యా అన్నాడు ఇక్కడ బలరాముడు ఆయన భగవద్ అంశ కనుక ఆ మాత్రం తెలుసు మిగిలిన కథ అంతా బ్రహ్మకి తెలుసు కొంత ఈయనకి అంతా తెలుసు కృష్ణుడికి